ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమతో వండండి ప్రేమతో వడ్డించండి ఇవాళ మనం పెసరపప్పుతో కిచడీని ఎలా చేయాలో చూద్దాం చాలా చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెలైకాన్ పైన క్లిక్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో వన్ గ్లాస్ రైస్ని తీసుకోవాలి హాఫ్ గ్లాస్ పెసరపప్పుని తీసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ ఇంకా పెసరపప్పుని త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని ఇందులో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని టూ టీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి బాగా వేడిన తర్వాత ఒక బగారాకు నాలుగు ఇలాయచీలు ఐదు లవంగాలు కొంచెం రాతి పువ్వు కొంచెం దాల్చిన చెక్క హాఫ్ టీ స్పూన్ సాజీరా వేసుకొని ఇవి కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు పొడువుగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చిలు కొంచెం కరివేపాకు వేసుకొని బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కాగానే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో త్రీ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం వన్ గ్లాస్ రైస్ ఇంకా హాఫ్ గ్లాస్ పప్పు తీసుకున్నాం సో వన్ అండ్ హాఫ్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి చూసారా వాటర్ బాయిల్ అవుతుంది ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ ఇంకా పప్పుని వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ హాఫ్కి రెడ్యూస్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి చూసారా వాటర్ సగం రెడ్యూస్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని దీనిపై నుండి మూత పెట్టేసి సెవెన్ టు టెన్ మినిట్స్ రైస్ ఇంకా దాల్ ఉడికేంత వరకు ఉంచుకోవాలి చూసారా కిచిడి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ పెసరపప్పు కిచిడి రెడీ అయిపోయింది ఈ కిచిడిని ఏదైనా దోశలోకి ఇడ్లీలోకి చేసుకునే పచ్చడితో తిన్నా లేదా పచ్చి పులుసుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూసి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రేమతో వండండి ప్రేమతో వడ్డించండి మీకు నా డిష్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ